바로 가상의 스타 4번 호텔에 시청해 గ్రామ ప్రజలకి దేవికిని అలంకరించిన ప్రజలకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నా ఆకాశలేను అన్న తమ్ముడు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులైంది ఈ విధంగా నా ఆకాశలను అన్నతమ్ములను ఇంత పెద్ద సభలో చూడటం, మీరందరూ కూడా దామోదర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆనందంగా మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మీ అందరి ఆశీర్వాదం దొరకబోతుందని కూడా చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడు బ్రహ్మం గారు, మరదలు మమత ఎంతో తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి పోరాటం చేసి తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తరఫున జడ్పీటీసీగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో చేయాలని అనుకున్నారు. కానీ ఈరోజు ఏమీ చేయలేకపోయాని తెలుసుకొని పశ్చాత్తాపంతో వారు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఎంతోమంది టీఆర్ఎస్లో పనిచేసిన ఉద్యమకారులు ప్రజలు వాళ్ళని కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది. ఒక్క మాట నేను మీ అందరికీ విన్నవించుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, అందరూ అనుకుంటారు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు అనుకుంటారు, ప్రజలందరూ కలిసి సాధించారు అని అనుకుంటారు. కానీ ఆలస్యంగా చాలామంది గుర్తిస్తారు ఏంటంటే, దామోదర్ గారు ఎంత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఎంత కృషి చేశారు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి చూశాను, వారు తెలంగాణ గురించి ఎందుకు తెలంగాణ రాష్ట్రం సపరేట్గా మాకు కావాలి అనే విధానాన్ని అని మనకి ఏమి కరువైంది ఎందుకు కావాలని అడుగుతున్నారు ప్రజలు అనే విషయాన్ని సోనియా గాంధీ గారికి, ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి వాళ్ళని ఒప్పించడానికి మానసికంగా వారు ఎంత ఆవేదనను అనుభవించారు అనేది నేను ఇంట్లో ఉండి కళ్ళారా చూశాను. ఎందుకంటే వాళ్ళని ఒప్పించలేకపోయినప్పుడు వాళ్ళకు మనసుకు నచ్చే విధంగా ఎస్ ఇది కరెక్ట్ తెలంగాణ ఇవ్వాలి అనే విధంగా చెప్పలేకపోతే కనుక వాళ్ళకు మనసు ఏ విధ కొంచెం కూడా అటు ఇటు అవుతే తెలంగాణ ప్రజలందరి ముందు నేను ఒప్పించలేకపోయాను, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చే ఒక బాధ్యత నా మీద పెడితే నేను అదిగా సరిగ్గా చేయలేకపోయాను అది అని కృంగిపోవాల్సి వస్తుందని ఆయన మానసికంగా చాలా ఆవేదనతో చాలా దానికోసం స్టడీ చేసి వాళ్ళని ఒప్పించాలి అని ఎంతగా కష్టపడ్డారో నేను చూశాను. అయితే లోపల కష్టపడింది దామోదర రాజనరసింహ గారు, బయట కష్టపడ్డది కేసీఆర్ గారు, అందరికీ తెలుసు. కానీ నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరూ కూడా బయట వారిని గుర్తించారు, లోపల వారిని గుర్తించలేదు అనుకున్నాను. కానీ పర్వాలేదు, మీ ప్రేమ మాకు ఎప్పటికీ దూరం కాదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అందరు కాన్స్టిట్యూన్సీలో మా ఫ్యామిలీనే ఉంది కాబట్టి మీ అందరూ ఒక్కసారి ఒక మొట్టికాయ వేసిన తర్వాత మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను మేము ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాము. ఆ రోజు మీరు కేసీఆర్ గారిని గుర్తించి ఆయనకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, తిరిగి నాయకత్వాన్ని అధికారాన్ని దామోదర్ గారికి అందివ్వడానికి మీ అందరూ ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. మీ ఆశీర్వాదం అలాగే మాకు దొరుకుతుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.